ఈ నెల 18న గచ్చిబౌలి టెలికాం నగర్లో నివాసం ఉండే గోవిందరావు తన ఇంట్లో రాబరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఈ రాబరీ కేసును సేదించారు. నిందితులు నేపాల్కు చెందిన లంకా బహదూర్ సాహి అతని భార్య పవిత్రగా పోలీసులు గుర్తించారు. వీరిని సోలాపూర్ రైల్వే స్టేషన్కు తరలించి కటకటాల వెనుక నెట్టారు. వారి వద్ద నుండి 7,23,000 రూపాయల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లాల్మదార్ టీమ్ దెన్ డిఐ నార్సింగి బాలరాజ్ దెన్ ఎస్ఐ విజయవర్ధన్ వీళ్ళందరూ కూడా అలాంగ్ విత్ హిస్ టీమ్ మనిషిని పట్టుకోవడం వల్ల మనకి బై అండ్ లార్జ్ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఇంటాక్ట్గా దొరకడం జరిగిందండి. థ్యాంక్ యూ. అక్కడ ఫ్రాంటియర్ డిఐజీస్తోని కూడా మనం వాళ్ళకి ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ అంతా పంపించడం జరిగింది, వాళ్ళ ఫొటోస్. కానీ మనకి ఏంటంటే వీళ్ళు అక్యూజ్ అంతవరకు పోలేదు. డెఫినెట్గా ఆ రూట్ కానీ వాళ్ళు తీసుకుంటే మనము పట్టుకునేటోళ్ళము. బట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే కొంతకాలం ఇక్కడ డైరెక్ట్గా పోతే అక్కడ దొరికిపోతారని చెప్పి కొంతకాలం షోలాపూర్ లేకపోతే ముంబైలో ఉండి తర్వాత వాళ్ళు నేపాల్ పోవాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ ఒఫెన్స్లో మనకి రెండు పేర్లే వచ్చినాయి అండి. ఈ కపుల్ గ్యాంగ్ ఇదంతా, అంటే హస్బెండ్ ఏమో మనకి వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు,